హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కవర్ అవుతాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి. ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, అవి కూడా ఛార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో రండి చూద్దాం మీ మెసేజెస్ ఏంటి. సో ఫస్ట్ మనం రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అన్న చూద్దామండి. అండర్ ద టెక్ జస్టిస్, మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా అయి ఉండొచ్చు. వావ్, ఓకే. సో కంప్లీట్లీ టూ డిఫరెంట్ ఇక్కడ ఎనర్జీస్. సో రీసెంట్ పాస్ట్లో అయితే ఇక్కడ రీకన్సిలియేషన్ అయితే జరిగింది, మీరిద్దరూ బాగానే ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది, ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒక స్టెబిలిటీ అయితే ఉందండి రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 of Pentacles అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, ఎవరైతే మీరు సెపరేషన్లో ఉన్నారో రీసెంట్ పాస్ట్లోనే మీరు రీకన్సైల్ అయ్యారు, అంటే రీయూనియన్ అయ్యారు. సో ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో అంతా బాగానే ఉంది, బట్ ప్రజెంట్ వచ్చేసరికి సెపరేషన్లో ఉన్నారు. ద టవర్, హెర్మెట్ అండ్ 9 of Swords. సో సడన్గా మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరగడం వల్ల మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారు, లేదా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, రీజన్ ఏదైనా అవ్వచ్చు, బట్ రైట్ నో అయితే నేను సెపరేషన్ చూస్తున్నాను. ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మొత్తం స్టెబిలిటీ, ద టవర్ మూమెంట్, అంటే అసలు రిలేషన్షిప్ నెక్స్ట్ ఉంటుందా లేదా అనే క్లారిటీ కూడా మీ ఇద్దరికీ లేదు. సో డీప్ థింకింగ్ చేస్తున్నారు, రైట్ నో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు, చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఇద్దరు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు, లేదా ఒక పర్సన్ అయితే చాలా మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు. రైట్ నో పాస్ట్లో బాగానే ఉన్నాం, ప్రజెంట్ సడన్గా ఇలా అయిపోయింది, సెపరేషన్లో ఉన్నాం. సో ఇద్దరు చాలా సఫర్ అవుతున్నారు అండ్ డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది, ఏమై ఉంటుంది అది ఇది అని. బట్ ద టవర్ ఫౌండేషన్ ఈ రిలేషన్షిప్లో చాలా వీక్గా ఉంది, స్ట్రాంగ్ అసలు లేనే లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చారస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ వర్గో, ఆర్ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, లీబ్రా. సో ఇప్పుడు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, సో ఓవర్ థింకింగ్ అయితే చేయకండి, బికాస్ 9 of Swords అనేది చాలా టాక్సిక్ ఎనర్జీ. సో మీరు దీని నుంచి బయటకు రాలేకపోతుంటే ఎవరిదైనా హెల్ప్ అయినా తీసుకోండి, బట్ సడన్గా మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు. ఇప్పుడు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్, ఏస్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, సో మీ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు ఏంటంటే తన వల్లే మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారని,
సో ఈ మిస్టేక్ అంతా మీ పర్సన్దే అని మీ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు, ఎందుకంటే ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ. సో వేరే వాళ్ళ మాట విని మిమ్మల్ని దూరం పెట్టడం, లేదా వేరే వాళ్ళ మాట విని మీ మాటకి వాల్యూ ఇవ్వకపోవడం, ఏదైనా అవ్వచ్చు. రైట్ నో సెపరేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు తన తప్పు అయితే తనకు తెలిసి వచ్చింది, ఖచ్చితంగా రీకన్సిలియేషన్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు, ఎందుకంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ. సో రీకన్సిలియేషన్ అండ్ ద వరల్డ్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. మీ ఫీలింగ్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాండ్స్, టెన్ ఆఫ్ వాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్. బట్ మీరు మాత్రం చాలా ఎమోషనల్గా ఓవర్బర్డెన్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేశారని ఫీల్ అవుతున్నారు. నేను ఇంత ట్రస్ట్ చేస్తే నన్ను నమ్మక ద్రోహం చేస్తారా? సో దాని నుంచి అయితే మీరు బయటపడలేకపోతున్నారు. సో తను ఏమైతే చేశారో అవన్నీ ఒకసారి అడగాలి, ఫోన్ చేసి అడగాలి అనే ఇంటెన్షన్ అయితే మీకు ఉంది. బట్ మీరు రైట్నో చాలా ఎమోషనల్ ఓవర్బర్డెన్లో అయితే ఉన్నారండి, బికాస్ టెన్ ఆఫ్ వాండ్స్ చూడండి. మీరు ఈ బర్డెన్ అయితే అసలు మోయలేకపోతున్నారు, ఎందుకంటే ఈ పర్సన్ని మీరు బ్లైండ్గా ట్రస్ట్ చేశారు. సో సెవెన్ ఆఫ్ సోర్స్. సో తను మారి మీ దగ్గరికి వస్తానన్నా మీరు తను ట్రస్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు ఇప్పుడు తను చేసిన పనికి. సో ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్. ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్కి న్యూ బిగినింగ్ కావాలి, కానీ మీరు చాలా స్ట్రబన్గా ఉన్నారు. అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం, దాని తర్వాత యాక్షన్ చూద్దాం. యా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో, వాటర్ సైన్, లీబ్రా, ఎయిర్ సైన్ ఖచ్చితంగా తను మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. సో తను చేసిన మిస్టేక్కి రియలైజ్ అవుతున్నారు ఖచ్చితంగా. తను అయితే డెసిషన్ తీసేసుకున్నారు, మీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా తను తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది చూడాలి. ఒక రియలైజేషన్ అయితే ఉంది, బట్ మీరైతే ఈ పర్సన్ అయితే నమ్మే సిచ్యువేషన్లో అయితే లేరు, ఎందుకంటే చాలా నమ్మరు, ఈ పర్సన్కి చాలా వాల్యూ ఇచ్చారు. సో మీరైతే ఇంకా నమ్మే పొజిషన్లో అయితే లేరు. చూద్దాం మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఫైవ్ ఆఫ్ కప్స్. త్రీ ఆఫ్ వాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్. సో చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారో ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన కూడా ఉంది. ఏదేమైనా ఈ రిలేషన్షిప్ గురించి ఫైట్ చేయాలి, తను నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోయినా ఫైట్ చేయాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది తన దగ్గర నుంచి, పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. సో కమ్యూనికేషన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు, అలాగే యాక్షన్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. సో ఎవరైతే మీ పర్సన్ కమ్యూనికేషన్ గురించి కానీ యాక్షన్ గురించి కానీ వెయిట్ చేస్తున్నారో మీకు గుడ్ న్యూస్, ఖచ్చితంగా వెరీ సూన్ మీకు కాల్ వస్తుంది ఆర్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ తనకి ఒక భయం కూడా ఉంది, మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి తను ఎలా ట్రీట్ చేస్తారు అనే భయం కూడా ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి, అది కూడా చూద్దాం.
నో, మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవడం లేదు. మీ ఫీలింగ్స్ అన్నింటినీ మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు, మీరు చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో తను చేసిన మోసానికి అవ్వచ్చు, చీటింగ్కి అవ్వచ్చు, మీరు చాలా డిప్రెస్ ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు నేను అలాంటి ఎనర్జీలో ఉండకూడదు, నేనైతే యాక్షన్ తీసుకోకూడదు అని అయితే మీరు అనుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, బట్ మీరు చాలా స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. తను చేసిన దాని నుంచి బయటికి రావడానికి మీకు చాలా చాలా కష్టంగా ఉంది. అసలు నియర్ ఫ్యూచర్ ఈ రిలేషన్ ఎలా ఉంటుంది అన్న చూద్దాం. ఫోర్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్. సో నియర్ ఫ్యూచర్ కొంచెం డ్రామా వచ్చే అవకాశం ఉంది మీ ఇద్దరి మధ్య, కొన్ని డిస్టర్బెన్సెస్. బట్ మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారు, బట్ మీరే ఈ పర్సన్ అవాయిడ్ చేసే అవకాశం ఉంది. తను చేసిన చీటింగ్ వల్ల మీరు ఈజీగా ఒప్పుకోరు అనమాట. ఒకవేళ మీకు సెకండ్ ఛాన్స్ మీకు కావాలని ఉన్నా, మీరు రైట్ నౌ అయితే తను చెప్పగానే, సారీ చెప్పగానే, లేదా కమ్యూనికేట్ చేయగానే ఎస్ చెప్పే ఆలోచన అయితే మీకు లేదు. అందుకే కొంచెం మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ అయితే నడిచే అవకాశం ఉంది. ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని కూడా. కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ పవర్ని బ్యాక్ తీసుకుంటారు, ద ఎంపరర్ ఎనర్జీ. సో మీరైతే స్ట్రబన్గా ఉండాలి. ఈసారి అస్సలు తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు, లేదా కొంచెం టైం తీసుకుని మీరు మీ డిసిషన్ చెప్పాలి అని అనుకుంటున్నారు. రైట్ నౌ అయితే ఇమీడియట్గా డిసిషన్ చెప్పాలి అని అనుకోవడం లేదు. ఖచ్చితంగా జగలు అవుతున్నారు అండ్ స్టక్ ఎనర్జీ. తను తప్పు రియలైజ్ అయితే తను మీ దగ్గరికి వస్తున్నా సరే, మీకు ఇంకా తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన మీకు లేదు. మీకు మూవ్ ఆన్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు చాలా వరకు, లేదా ఇప్పుడు మీరు ఏ డిసిషన్ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్గా స్టక్గా ఫీల్ అవుతున్నారు, ఈ టైంలో ఏ డిసిషన్ తీసుకోకూడదు అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో టారస్ సెట్స్ అయినా ఉండొచ్చు, ఆర్ జెమినై లిబ్రా అక్వేరియస్ ఎయిర్స్ అయినా ఉండొచ్చు. సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం. కింగ్ ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్. సో మీ గురించి మీరు టైం తీసుకోండి, మీ ఫ్రెండ్స్తో లేదా మీ ఇష్టమైన పర్సన్స్తో టైం స్పెండ్ చేయండి, లైక్ ఫ్యామిలీ మెంబర్స్తో. సో మీరు మీ హ్యాపీనెస్ని గురించి కూడా ఆలోచించండి. ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించి డల్గా ఉండద్దు. అలా ఉంటే కనుక మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే వీడియో చూస్తున్నారో. ఖచ్చితంగా మీ ఆప్షన్స్లో ఒక బెస్ట్ ఆప్షన్ కూడా నాకు కనిపిస్తుంది, టూ ఆఫ్ కప్స్. మేబీ ఆ పర్సన్ సోల్మేట్ అయి ఉండొచ్చు. సో మీకు ఎవరైనా న్యూ పర్సన్ ఆప్షన్ ఉంటే కనుక ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అంటే మేబీ ఆ పర్సన్ మీకు, మీరు తనకి అటెన్షన్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉండి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ విషయంలో అయితే స్ట్రబన్గానే ఉండండి. యూనివర్స్ అదే చెప్తుంది, బౌండరీస్ మెయింటైన్ చేయండి, సెట్ చేయండి. అంటే ఇప్పుడు తను మారాను అన్న చేంజ్ అన్నది కరెక్టా కాదా, అది జెన్యునా కాదా అన్నది వెయిట్ చేయండి. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, మీ క్రియేటివిటీ మీద వర్క్ చేయండి, దాని మీద ఫోకస్ పెట్టండి. మీ ఫ్రెండ్స్తో మీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోండి, ఒక మంచి టైం స్పెండ్ చేయండి. అండ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో మాత్రం మీరు ఉండద్దు. ఏ డెసిషన్ తీసుకున్నా ఒక క్లారిటీతో ఉండండి. క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. సో అవి కూడా ఛార్జబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.